హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి రుచులు. ఈరోజు నేను మీకు మీల్ మేకర్ కాంబినేషన్లో దోసకాయ కర్రీ నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. నేను కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇందులో పోప్ దినుసులు వేసుకుంటున్నాను. ఈ పోప్ దినుసులు ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం దోసకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ముందు. మన ఆనియన్స్ ఫ్రై అయినాయండి, ఇప్పుడు నేను 4 రెమ్మలు కరివేపాకు ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. దోసకాయ ముక్కలు కొంచెం లైట్గా అలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని ఇందులో వేసుకున్నాం. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకుందాం. ఈ కూరగాయలు కొంచెం ఉడికేలాగా మనం మూత పెట్టి ఈ కూరని ఉడికించుకుందాం. మూత తీసి చూద్దామండి, అయిపోయింది. నేను ముందుగా మీల్ మేకర్స్ని ఒక 1/2 అవర్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు నేను నీట్గా కడుక్కొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేసి ఈ కర్రీని మనం ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి.
ఇప్పుడు ఈ కర్రీ అడుగంటుకోకుండా మనం ఇలా గరిటతో కలుపుకోవాలి. నేను 2 టీ స్పూన్ల కారం ఇందులో వేసుకుంటున్నాను. కర్రీని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు నేను గ్రేవీకి సరిపడా వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ కర్రీని మనం ఉడికించుకుందాం. తీసి చూద్దామండి, మన కర్రీ దోసకాయ అలాగే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా మనం దీన్ని కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు నేను 1/2 స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి ఇందులో వేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. మనం చివరగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ఉండే మీల్ మేకర్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు వీడియోలో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.